దేశంలో మరో 50,000 కరోనా కేసులు పెరిగిన మరణాలు భారత్ లో కరోనా కేసులు వరుసగా రెండో రోజు తగ్గాయి కొత్తగా 50,407 మందికి వైరస్ సోకింది కోవిడ్ దాటికి మరో 804 మంది ప్రాణాలు కోల్పోయారు 136,962 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు దేశంలో రోజువారీ పాజిటివిటీ రేట్ 3.48% గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.43% గా రికవరీ రేట్ 97.37% గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది తుపాకీ మిస్ఫైర్ హెడ్ కానిస్టేబుల్ మృతి భద్రాద్రి జిల్లాలోని కొమరారాం పరిధి కాశన్పల్లి పిఎస్ లో దారుణ ఘటన జరిగింది ఆయుధాలను పరిశీలిస్తుండగా తుపాకీ మిస్ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ సంతోష్ వరంగల్ జిల్లా గవిచర్ల వాసిగా పోలీస్ అధికారులు తెలిపారు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు అతని మృతితో గవిచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి నడి రోడ్డులో విచక్షణ రహితంగా బాలికపై దాడి ఢిల్లీలోని పశ్చిమ బీహార్ ప్రాంతంలో బాలికపై ఓ వ్యక్తి నడి రోడ్డుపైన తీవ్ర దాడికి పాల్పడ్డాడు బాలికను ఆ వ్యక్తి కర్ర బూట్తో విచక్షణరహితంగా కొట్టాడు ఇదంతా సీసీ కెమెరాల్లోని వీడియోల్లో నిక్షిప్తమైంది ఈ ఘటనపై స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ డీసీడబ్ల్యూకి ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై 48 గంటల్లో పూర్తి వివరాలు తెలపాలని కమిషనర్ చీఫ్ స్వాతి మలివర్ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు నేడు యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలో భాగంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి వెళ్లనున్నారు కేసీఆర్ యాదాద్రిలో నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ను భువనగిరిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ను ప్రారంభించనున్నారు అనంతరం రాయగిరిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు కేసీఆర్ కన్నుల పండుగగా నరసింహుని కళ్యాణం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఆలయ అర్చకులు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి వేణుగోపాలకృష్ణ దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందించారు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు అయితే ఇవాళ నరసింహస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది Any news channel ki subscribe cheyandi. Please do subscribe to this channel. Please subscribe to Any News. Please subscribe Any News channel. Please subscribe to Any News channel. Please do subscribe us and do share, like our title. Any News channel subscribe just for you. Don't forget, it's a very good channel. Do subscribe.